అయితే నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు మరో షాక్ ఏంటంటే పార్టీ మారి యోచనలో ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూన్ 6న ఆయన టిఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది ప్రస్తుతం అమెరికా కోమటిరెడ్డి పార్టీ మారి యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి దీనిపై మరిన్ని డీటెయల్స్ మా ప్రతినిధి నిరంజన్ అందిస్తారు నిరంజన్ కోమటిరెడ్డి పార్టీ మార్పుపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది అన్ని అనుకూలిస్తే ఈ నెల 6వ తారీఖున टीआरएस पार्टी में चर्चे కోమటిరెడ్డి వెంకటరెడ్డి मुहूर्ता खार मेरे को आये प्रस्तम अमेरिका रेप तारीख रोज रात्रि हैदराबाद को सदर्भ में रो तारीख रोज मुख्य नेता नलगొండ तन निजर्ग मुख्य नेता कार्यकर्ता सवेश अन आये निर्णय तस्कुरी मेरे के इपे मुख्यमंत्री अंचर तो आये अमेरिका ने मंथना जरपन मुख्य కోమటిరెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి వస్తే గనుక దానికి హోంమంత్రి పదవి కూడా ఇస్తారని ఒప్పుకున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకున్నట్లు కూడా ఇక్కడ సమాజ పుకార్లైతే శికారు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ముఖ్యంగా ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ లో చేరడానికి ప్రధాన కారణం కూడా కొన్ని కారణాలు కూడా ఇక్కడ బలపరుస్తున్న సందర్భం ఉంది మొత్తం త్వరలోనే రెండు జిల్లాలుగా నల్గొండ జిల్లా ఏర్పాటు కానుంది అయితే సూర్యాపేట జిల్లాను మంత్రి జయదీశ్వరరెడ్డి లీడ్ చేసి నల్గొండ జిల్లాను లీడ్ చేయడానికి ఏ ఒక్క గట్టి నాయకుడు లేడు ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ లో తీసుకొచ్చి నల్గొండ బాధితులు మొత్తం అతనికి అప్పజెప్పాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు కొంతమంది విశ్వసనీయ సమాచారం బట్టి తెలుస్తుంది ఈ మేరకు మొత్తం కూడా గత వారం రోజుల్లో కూడా నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు మొత్తం కూడా పుకార్లు అయితే వస్తూనే ఉన్నాయి కొంతమంది ఆయన ముఖ్య అనుచరులు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ లో చేరతారని కొంతమంది అంటుంటే మాత్రం మరికొంతమంది కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఏదేమైనప్పుడు కూడా 2వ తారీఖు అమెరికా నుంచి అమెరికా పర్యటన ముగించుకుని 2వ తారీఖు రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ రానున్నారు ఆ రోజు తన టీఆర్ఎస్ లో పార్టీ టీఆర్ఎస్ పార్టీలో చేరడంపై ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం కూడా కనబడుతుంది అయితే కోమటిరెడ్డి పార్టీ మార్పుపై మరింత విశ్లేషణను మా ప్రతినిధి నేతాజీని అడిగి తెలుసుకుందాం నేతాజీ అసలు కోమటిరెడ్డి రాకపోటి ఎరస్లో ఎలాంటి చర్చ జరుగుతోంది మనం ఈ కోమటిరెడ్డి రాకను ఎలా అర్థం చేసుకోవచ్చు గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్ ఎరస్ లోకి వస్తారన్న ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి అయితే ఈ నెల అంటే వచ్చే నెల 6వ తారీఖున ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎరస్ లో చేరడం ఖాయంగా మనకు కనిపిస్తుంది ఇప్పుడైతే ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటు అమెరికా పర్యటనలో ఉన్నారు ఇదే సమయంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా అమెరికా పర్యటనలోనే ఉన్నారు ఇద్దరు అక్కడ కలుసుకోవడం జరిగింది కేటీఆర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని టెరస్లో చేరాల్సిందిగా కూడా ఆహ్వానించారు అలానే జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో నల్గొండ జిల్లా నుంచి కూడా మంత్రివర్గ విస్తరణలో తనకి కూడా సముచిత స్థానం కల్పిస్తానని కూడా కేటీఆర్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే జూన్ 6వ తారీఖున ఖచ్చితంగా టీఆర్ఎస్ లో ఆయన చేరనున్నట్టుగా మనకి సమాచారం అందింది 1వ తారీఖున ఆయన ప్రస్తుతం అయితే అమెరికా పర్యటనలో ఉన్నారు కాబట్టి జూన్ 1న ఇటు హైదరాబాద్ కు వస్తారు ఆ తర్వాత 2వ తారీఖున కార్యకర్తలతో నల్గొండ జిల్లా కార్యకర్తలతో కోమటిరెడ్డి భేటీ అవుతారు 3వ తారీఖున ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్మెంట్ ఆయన తీసుకోవడం జరిగింది 6వ తారీఖున నల్గొండలోని ఏదైతే నాగార్జున డిగ్రీ కాలేజ్ ఉందో ఆ డిగ్రీ కాలేజీలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ సమక్షంలో ఆయన చేరుతారన్నట్టుగా ప్రస్తుతం అయితే మనకి సమాచారం అందింది ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా ఇటు కేసీఆర్ కి దగ్గరగా ఆయన ఉన్నట్టుగా మనం చెప్పవచ్చు అటు అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ఏదైతే ఈ ఇరిగేషన్ కి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసించడం జరిగింది అలానే అటు పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏంటంటే టీపీసీసీ చీఫ్ ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తే ఆ టీపీసీసీ చీఫ్ తో ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విభేదాలు ఉన్నాయి ఆయన టీపీసీసీ చీఫ్ పదవి చేపట్టినప్పటి నుంచి కూడా గాంధీ భవన్ కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లిన పరిస్థితి లేదు ఈ నేపథ్యంలోనే వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన పార్టీ మారుతున్నారన్నట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఒకవేళ ఈ పార్టీ మారినా కూడా అందరూ ఎమ్మెల్యేలు అంటే ఇప్పటి వరకు టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు అటు టీడీపీ నుంచి కానీ వైఎస్ఆర్సీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఎవరైతే ఎమ్మెల్యేలు చేరారో వారంతా కూడా పార్టీ తమ పదవికి ఏదైతే పార్టీ నుంచి గెలుపొందారో ఆ పదవికి రాజీనామా చేయకుండా చేరారు వారంతా